నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. చాలా మంది ఎక్కువ మనల్ని అడిగేది ఏంటంటే ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు లేదంటే గెట్ టుగెదర్స్ అయినప్పుడు లేదంటే ఫంక్షన్స్ కట్ అయినప్పుడు మేము బయటికి వెళ్ళొచ్చిన తర్వాత మా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి, తెలియకుండానే డల్ అవుతూ ఉంటాం. మేము అఫర్మేషన్స్ కానివ్వండి, విజువలైజేషన్ కానివ్వండి, మెడిటేషన్లో కానివ్వండి, అంత ఫోకస్డ్గా ఉండలేకపోతున్నాం, ఏదో నెగిటివిటీ అనిపిస్తూ ఉంటుంది మాకు అని చాలామంది మన క్లాసెస్ కట్ అయిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే మనం మన భాషలో దాన్ని దిష్టి అని చెప్తూ ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది పోవాలన్నా మళ్ళీ ఫోకస్డ్గా యథావిధిగా మనం దేనిపై అయితే ఫోకస్డ్గా ఉన్నామో దాని వైపు కాన్సన్ట్రేషన్ వెళ్ళాలి అన్నా యూనివర్స్ త్రూ అసలు వాళ్ళకి మనం ఏ విధంగా జీబు సింబల్స్ ద్వారా కానివ్వండి, అఫర్మేషన్స్ త్రూ కానివ్వండి హెల్ప్ చేయొచ్చు అంటారు. ఉషా గారు, మనకి ఉంటాయండి స్విచ్ వర్డ్స్ కానీ సింబల్స్ కానీ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్గా చూసుకుంటాం, ఎప్పుడైనా మనము బయటకు వెళ్ళినప్పుడు కొత్త కొత్త హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ ఒక పిక్చర్ పెడుతూ ఉంటారు, అంటే దృష్టి తగలకుండా మనం చూస్తూనే ఉంటాం. అండ్ చిన్న పిల్లలకు కూడా వాళ్ళ చేయికి కూడా అవి స్ట్రింగ్స్ నల్ల పూసలతోని గోల్డ్ బాల్స్తోని పెడుతూ ఉంటారు అది కూడా. అండ్ చాలా వరకు ఎవరన్నా ఫంక్షన్స్ వెళ్ళినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఏదో డల్ ఫీలింగ్ రావడం అలా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ చాలా వరకు చెప్తూ ఉంటారు మన ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా, అంటే యూజువల్గా నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు అండి, మేము బయటికి వెళ్ళినప్పుడు అంటే మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు ఇలా, అంటే అమ్మాయి రోజు ఇలా దిష్టి తీసేసింది అని చెప్పేసి, ఆ బ్లాక్ థ్రెడ్ కట్టుకోవడం కానీ అలాంటివి నేను అనుకునేదాన్ని అనమాట. అబ్బా ఇలా కూడా ఉంటుందా, దృష్టి తగులుతుందా, అలా పెట్టుకుంటారు అని అనుకునేదాన్ని. బికాస్ మనకి విలేజెస్లో చాలా వరకు అన్నీ పెట్టుకుంటారండి. అండ్ నేను మా మేనత్త దగ్గర ఉండి పెరిగాను కాబట్టి అంటే ఎక్కువ మట్టుకి ఇవన్నీ మా అత్తయ్య ఫాలో అవ్వకపోయేది అనమాట. సో నాకు కూడా అంతగా తెలీదు, బట్ స్టిల్ మా విలేజ్లో ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలామంది పెట్టుకుంటూ ఉంటారు దృష్టి తగలకుండా. అంటే ఈ దృష్టి ఎందుకు అని అంటామంటే మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది కదండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్తూ ఉంటాం. సో దాంట్లో గనక అంటే చాలా వరకు ఎవరన్నా మాట్లాడినప్పుడు వాళ్ళ నెగిటివ్ వైబ్స్ మనకి వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు మన చుట్టూ ఉండే ఆరా అంటే చాలా థిన్గా ఉంది, అంటే మన ఆ ఇమ్యూనిటీ లేదు అన్నప్పుడు తొందరగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఆరా అనేది డిప్లీట్ అవుతుంది ఆ నెగిటివ్, బికాస్ చాలా మంది నెగిటివ్ ఆలోచనలతో కానివ్వండి నెగిటివ్ చూపు చూసినప్పుడు మనం చాలా వీక్గా ఉన్నాం, మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వీక్గా ఉంది, అప్పుడు చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా ఖచ్చితంగా ఉంటది నెగిటివిటీ అనేది అలా ఉంటది అనమాట మన చుట్టూ కానీ. సో మనము మనల్ని ఇమ్యూనిటీ పెంచుకోవాలి, మన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి అంటే ఖచ్చితంగా మనం మెడిటేషన్ కానివ్వండి, కొన్ని కొన్ని ఉంటాయి టూల్స్ మనం ఫాలో అవ్వాల్సింది. సో అలా చేసినప్పుడు ఆ నెగిటివిటీ మనకు తగలకుండా ఉంటది. అంటే ఎటువంటి టూల్స్ ని మనం ఫాలో అవ్వాలి అంటే నార్మల్ గా మనం మెడిటేషన్ చేయొచ్చు అండి. అండ్ చాలా వరకు ఈవిల్ ఐ అని చెప్పేసి మనకు బ్రేస్లెట్స్ అలా కూడా మనకి దొరుకుతాయి, సో అవి పెట్టుకున్నా కూడా మంచి ఎఫెక్ట్ ఉంటుంది ఆ నెగిటివిటీ, ఎందుకంటే దాన్ని చూసినప్పుడు ఆ నెగిటివ్ ఏదైతే ఉందో అదే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ఈవెన్ మనం అలాంటి బ్రేస్లెట్స్ ఏమన్నా పెట్టుకున్నా కూడా కంటిన్యూగా అంటే కంటిన్యూస్గా మనం యూజ్ చేయొద్దు, అంటే ఒక 1 వీక్ కానీ 10 డేస్ కానీ అయిన తర్వాత వాటిని మనం వాష్ చేయాలండి సాల్ట్ వాటర్లో, బికాస్ మనకు తెలుసు సాల్ట్ వాటర్లో ఎంత అంటే నెగిటివిటీ తీసే ఎనర్జీ ఉందని. సో మనం అలా క్లీన్ చేసుకోవచ్చు. సో చాలా వరకు మనము అంటే ఫాలో కొంతమంది ఫాలో అవుతారు కొంతమంది ఫాలో అవ్వరు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీ చుట్టూ చాలా వైరస్ ఉంది, బ్యాక్టీరియా ఉంది, ఈవెన్ నా చుట్టూ కూడా ఉంది, కానీ కొంతమంది ఎఫెక్ట్ అవుతారు కొంతమంది ఎఫెక్ట్ కాదు. ఎందుకు అంటే మన చుట్టూ ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రాంగ్గా ఉంటే ఎఫెక్ట్ కాదు, స్ట్రాంగ్గా లేదు అనుకోండి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది, అంటే ఫ్లూ కానీ ఫీవర్ కానీ ఏదైనా మనకు రావచ్చు. సో దీని నుంచి మనం ఓవర్కమ్ చేయాలంటే కూడా మనకు స్విచ్ వర్డ్స్ ఉన్నాయి ఉషా గారు. అంటే ఏ విధమైన స్విచ్ వర్డ్స్? సో నార్మల్గా మనం చెప్పుకుంటూ ఉంటాం కొన్ని స్విచ్ వర్డ్స్, దాంట్లో పవర్ ఉంటుంది అని చెప్పేసి, టుగెదర్ డివైన్, వీటిలో చాలా అద్భుతమైన ఎనర్జీ ఉంటుందండి. ఎందుకు అని అంటే మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయినప్పుడు గ్రాటిట్యూడ్, మన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ని మనం డెవలప్ చేసుకోవాలి అంటే గ్రాటిట్యూడ్ని ఫాలో అవ్వాలి, థ్యాంక్ యూ చెప్పుకోవాలి అని చెప్తాం. సేమ్ అదే విధంగా మనం ఈ స్విచ్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు టుగెదర్ డివైన్ అని అన్నప్పుడు చాలా అద్భుతమైన ఎనర్జీ అండి. ఎందుకంటే ఆ టుగెదర్ అన్నప్పుడు మన కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అలైన్మెంట్లో ఉంటుంది. సో డివైన్ అన్నప్పుడు అంటే భగవంతుడు అని చెప్పేసి మనం కొలుస్తూ ఉంటాం, డివైన్ ఆ ఎనర్జీ ఉన్నప్పుడు చాలా మిరకల్స్ని మనము క్రియేట్ చేసుకోవచ్చు. సో అది యూజ్ చేయొచ్చు. అండ్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా గాడ్, GUARD, సో టుగెదర్ గాడ్ డివైన్ అని చెప్పేసి మనం ఆ స్విచ్ వర్డ్ ని యూజ్ చేయొచ్చు. సో అంటే కంటిన్యూస్గా ఒక 28 టైమ్స్ మనం చాంట్ చేసినా కూడా అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది, మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో మనం అంటే వాటి నుంచి నెగిటివ్ ఆలోచనల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నా కూడా ఈ స్విచ్ వర్డ్ యూజ్ చేయొచ్చు. ఓకే,
ఎస్పెషల్లీ చాలా మంది అడిగేది ఏంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఆర్ ఏదైతే ఉంటుందో, మా ఆలోచనలు ఎంత పాజిటివ్గా ఉండాలనుకున్నా నెగిటివ్ అయితే ఎక్కువైపోతుంది, ఫోకస్డ్గా ఉండలేకపోతున్నాం అంటున్న వాళ్ళకి ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ స్విచ్ వర్డ్ కానివ్వండి, దాంతోపాటు ఇంకేదైనా అఫర్మేషన్ కానివ్వండి, ఎన్ని డేస్ అసలు కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా ఫోకస్డ్గా ఉండాలన్నా ఎన్ని డేస్ అనేది చేయాలంటారు? ఖచ్చితంగా అంటే కొన్ని లాస్ అనేవి ఉంటూ ఉంటాయి, సో దీనికి సంబంధించి అసలు ఏమైనా రూల్ ఉందంటారు? ఆ రూల్ అంటే మనకి ఆ ఎఫెక్ట్ మనకు కనిపించాలి అంటే ఆ ఏదైతే మనం స్విచ్ వర్డ్ చెప్పుకున్నామో ఒక 28 టైమ్స్ మనం రాసుకోవాలండి. రాసుకోవచ్చు, మనం ఛాంట్ కూడా చేయొచ్చు 28 టైమ్స్ ఒకటే సిట్టింగ్లో అనమాట. ఒకేసారి కంటిన్యూస్గా 28 టైమ్స్ అనుకోవాలి అండ్ ఒక రోజులో 3 టైమ్స్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎస్, రాయడం కానీ ఛాంట్ చేయడం కానీ 28 28 28 3 టైమ్స్ పర్ డే. సో ఒక 5 డేస్ వరకు చేసామనుకోండి నిజంగా అద్భుతమైన ఎఫెక్ట్ ఉంటుంది. ఇనీషియల్గా మనం ఇప్పుడే స్విచ్ వర్డ్స్ స్టార్ట్ చేస్తున్నాము, యూజ్ చేస్తున్నాము అన్నప్పుడు మాత్రం 5 డేస్ ఇది ఫాలో అవ్వాలి. సో మనం ఆ చేంజ్ని మనం చూడగలుగుతాం. సో ఇనీషియల్గా ఇలా చేసామనుకోండి, తర్వాత మనకు అలవాటు అయిపోతుంది, మనకు ఆ ఎఫెక్ట్ తెలుస్తుంది, అప్పుడు ఎన్నిసార్లన్నా మనం ఛాంట్ చేయొచ్చు 28 నుంచి 108 టైమ్స్ వరకు ఛాంట్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలామంది దీంతో పాటు మెటీరియల్ని మనల్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. మనం ఏదైతే చెప్తూ ఉంటామో జీవో సింబల్స్కి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో డౌట్స్ ఉంటూ ఉంటాయి, దాంతోపాటు వాళ్ళకి యాంగ్జైటీ ఫీలింగ్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. మనం ఇంతకుముందు జీవో సింబల్స్ చూపించిన ప్రతి ఒక్కరు మెటీరియల్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా? ఓన్లీ మెటీరియల్ ఇస్తే దాని త్రూ మేము ఏదైనా మెడిటేషన్ కానివ్వండి, ఇంట్లో అఫర్మేషన్స్ కానివ్వండి చేయడానికి ఉంటుందని అడిగారు అండ్ క్లాసెస్ అడుగుతూ ఉంటారు, 1-on-1 సెషన్స్ అడుగుతూ ఉంటారు. సో మన దగ్గర అసలు ఏ విధంగా ఉన్నాయంటారు? ఆ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము ఉషా గారు. ఇప్పటివరకు అయితే క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మెటీరియల్ ప్రొవైడ్ చేశాము, బట్ స్టిల్ ఇంకా చాలామంది అంటే మాకు క్లాసెస్ రావడం కుదరట్లేదు, మెటీరియల్ కావాలి అని కూడా అడుగుతున్నారు. సో వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏంటి అంటే జీబూ సింబల్స్ అండ్ కొన్ని మనకు హీలింగ్ కోడ్స్ అనేవి కూడా ఉంటాయి. అంటే 1-on-1 సెషన్ తీసుకున్న వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నాము, బికాస్ వాళ్ళ స్పెసిఫిక్ ప్రాబ్లం ఏదైనా ఉంది అనుకోండి దానికి రిలేటెడ్ స్విచ్ వర్డ్ కానివ్వండి, జీబూ సింబల్ కానివ్వండి, హీలింగ్ కోడ్ కానివ్వండి, ఇవన్నీ మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఆ ఏరియాలో వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు ఆ విధంగా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. సో ఎవరికైనా సరే మెటీరియల్ కావాలనుకున్నా, అలాంటి అర్చనా మేడంతో 1-on-1 సెషన్స్ కావాలి అనుకున్నా, కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.